లోకేష్ కు వైఎస్ఆర్సిపి కొత్త బిరుదు ఇచ్చింది. ఏపీ మంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు స్కాముల విలువ 4 లక్షల కోట్ల రూపాయలను అంటోంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు తనయుడు ఈ మేరకు సంపాదించాడని వైకాపా నేతలు అంటున్నారు. 3 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారం చేపట్టినప్పటి నుంచి లోకేష్ దోపిడీకి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని వైకాపా అంటూనే వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు లోకేష్ దోపిడీ విలువ 4 లక్షల కోట్లు అని వైకాపా చెబుతోంది. ప్రస్తుతం విశాఖ భూముల కుంభకోణంలో లోకేష్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ భూముల కుంభకోణంలో లోకేష్దే ప్రధాన పాత్ర అని వైకాపా చెబుతోంది. ఈ క్రమంలో వైకాపా లోకేష్ కు కొత్త బిరుదును ఇచ్చింది. లోకేష్ ను గ్యాంగ్ లీడర్ గా అభివర్ణించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విశాఖ భూములు కుంభకోణానికి లోకేష్ గ్యాంగ్ లీడర్ అని వైకాపా నేతలు విజయసాయి రెడ్డి అన్నారు. మరోవైపు విశాఖ భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసిన విజయమ్మను ఎన్నుకుంటే వైజాగ్ ను వైకాపా వాళ్లు కబ్జా చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ గతంలో ఆరోపించగా, ఇప్పుడు అదే వైజాగ్లో తెలుగుదేశం పార్టీ భూ కుంభకోణంపై తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆఖరికి బీజేపీ నేతలు, తెలుగుదేశంలోని మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా భూ కబ్జాలపై ఎలుగెత్తారు. అయితే ఇంత జరుగుతూ ఉన్నా చీమ కూడా కుట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.